శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొచ్చల వెంకట సుధీరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పంచాయతీ ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో సుధీరెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు నామినేషన్ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ చొరవతో ప్రశాంతంగా జరుగుతుందన్నారు. మా అభ్యర్థులను ఫోన్లలో బెదిరిస్తున్నారన్నారు. తాము దేనికి భయపడేది లేదన్నారు. ప్రజలు చూస్తున్నారని రాబోయే ఎన్నికల విజయం మాదే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు విజయ్, మాజీ కౌన్సిలర్ దుర్గా, సీనియర్ నాయకులు దసరాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ మూడు రోజుల్లో మొత్తం 132 పంచాయతీల్లో 11 పంచాయతీల్లో మరి స్టే ఉన్నందుగా అక్కడ ఎన్నికలు జరగలేదు. మిగతా పంచాయతీ అన్నింటిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని దగ్గర అనుకోని విధంగా, ఊహించని విధంగా మరి తెలుగుదేశం క్యాడెట్స్ అందరూ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా టోటల్ గా వేణుగుంట కావచ్చు, గుట్టపేడు కావచ్చు, ఏర్పేడు కావచ్చు, అటు శ్రీకాళహస్తి రూరల్ కావచ్చు, అన్ని దగ్గర క్యాండిడేట్స్ బ్రహ్మాండంగా వేయడం జరిగింది. మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ముఖ్యంగా నిన్నటి నుంచి ఎవరైతే క్యాండిడేట్స్ మరి మా క్యాండిడేట్స్ ఎవరైతే వేశారో వాళ్ళందరి మీద ఫోన్లు చేసి ఇంటికి వచ్చి భయపిచ్చి భయభ్రాంతులు చేయడం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటే, మొన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు 92% వాళ్ళకి ఇనానమస్ జరిగినాయి. ఈరోజు నిమ్మగడ్డ రమేష్ గారు వచ్చిన తర్వాత ఆయన మరి ఎక్కడ కూడా అవినీతి జరగకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ కూడా ఎవరు కష్టపడకుండా బ్రహ్మాండంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ మరి ఎన్నికలు పెట్టడం జరిగింది. మొన్నటికి జెడ్పీటీసీకి సర్పంచ్లు చూస్తే మొన్న యునానమస్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర 92% యునానమస్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తే అన్ని దగ్గర మన క్యాండిడేట్ చేసి నిలబడడం జరిగింది. ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ మరి స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల జరిగిందని మేము భావిస్తూ, అలానే మరి చూస్తే ఏర్పేడ్లో కిషోర్ రెడ్డి అనే వ్యక్తి మరి అక్కడ ఉండడం, లోపలికి వెళ్ళడం, ప్రతి నామినీ ఎవరైతే నామినేషన్ చేశారో ప్రతి ఒక్కరికి ఈ కిషోర్ రెడ్డి రావబోతున్నాడు. కిషోర్ రెడ్డి అనేటువంటి లోపలికి వెళ్ళబోతాడు, దానికి ప్రతి ఒక్కదానికి కూడా మేము ప్రూఫ్స్ అనేది కలెక్ట్ చేశాం. మేము మీకు కూడా టోటల్ గా ఇస్తాం. ఇక్కడ చూస్తే మరి లోపల దగ్గర దగ్గర 8-9 మంది మైచిలికి అందరు కూర్చొని వైఎస్ఆర్సిపి నేతలు కూర్చొని ఎవరైతే మన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ ఏరు చూపించడం, భయపించడం, మీకు అంత అయిపోయింది, మీకు అంత చూస్తాం, మీకు అంత తేలుస్తాం అని చెప్పి చెప్పడం, అక్కడే మరి పోలీసు వాళ్ళు కూడా ఉండి ఈ తమాషా చూడడం, ఇది ఎక్కడ న్యాయం అడుగుతున్నాను. రెండోది మరి శ్రీకాళహస్తి రూరల్కి వస్తే మరి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే బామర్ది ఆయన ఇన్ఛార్జ్ పెడితే నిన్నటి నిన్న మా క్యాండిడేట్స్ అందరి మీద కూడా అందరు చాలా మందికి ఫోన్ చేయడం, యునానమస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు వస్తాయని చెప్పి వీళ్ళు ప్రయత్నించడం మరీ దారుణంగా ఎప్పుడు లేని విధంగా మరి ఓబులాయిపల్లి సుబ్రహ్మణ్య నాయుడు ఆయనకు ఫోన్ చేసి అవన్నీ కూడా క్లిప్పింగ్స్ కూడా మీకు చూపిస్తాను, ఇస్తాను.